స్టూడెంట్స్ లాస్ట్ వీడియోలో మనం ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి నౌన్స్ అనే టాపిక్ గురించి చెప్పుకున్నాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఒక రకమైనటువంటి నౌన్ గురించి చెప్పుకున్నాం. నౌన్ లో మరొక నౌన్ లో రకమైనటువంటి ప్రాపర్ నౌన్ గురించి డిస్కస్ చేసాం. ప్రాపర్ నౌన్ అనేది క్లియర్ గా అర్థం కావాలంటే దానికి సెకండ్ టైప్ అయినటువంటి కామన్ నౌన్ గురించి కూడా తెలుసుకోవాలి. అంటే కామన్ నౌన్ ప్రాపర్ నౌన్ ఒకే విధంగా ఉన్నట్టుంటాయి, కానీ అది వేరు ఇది వేరు, డిఫరెంట్ గా ఉంటుంది. మొదటిగా కామన్ నౌన్ గురించి తెలుసుకుందాం. కామన్ నౌన్ ఈజ్ నేమ్ విచ్ ఈజ్ గివెన్ కామన్ టు ది సేమ్ కైండ్. అంటే ఒకే ఇక్కడ కామన్ నౌన్ అనేది కూడా నేమ్ అవుతుంది. అంటే నేమ్స్ చెప్పేటువంటిది నౌన్ అవుతుంది. అంటే ఇది కూడా ఒక నౌనే. అంటే ఇవి కూడా పేర్లు చెప్తుంది. ఎలాంటి పేర్లు చెప్తుంది అంటే విచ్ ఈజ్ గివెన్ కామన్ టు ది సేమ్ కైండ్. ఒకే రకమైన ఒక పదము చాలా వాటికి వర్తిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ రాజు ఈజ్ ఏ రాజు ఈజ్ ఏ బాయ్ అనేసి చెప్పాం. రాజు ఈజ్ ఏ బాయ్. ఇక్కడ కామన్ నౌన్ గురించి చెప్పాలి అంటే ప్రాపర్ నౌన్ తో పోలుస్తూ చెప్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఆ రెండింటిని పోలుస్తూ చెప్తున్నాను. ఇక్కడ రాజు అనేది ఒక వ్యక్తికి సొంతమైన పేరు. అంటే క్లాసులో చాలా మంది పిల్లలు ఉన్నప్పుడు రాజు అని పిలిచామంటే రాజు అనే అబ్బాయి వస్తాడు, కానీ అందరు రారు. కాబట్టి ఇది రాజు అనే అబ్బాయికి మాత్రమే సొంతమైనటువంటి నేమ్. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన నేమ్, కాబట్టి ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది. ప్రాపర్ నౌన్ అనేది అవుతుంది. నెక్స్ట్ బాయ్ అనేది చెప్పాం. బాయ్ అన్నాం అంటే క్లాస్లో ఉన్నప్పుడు బాయ్స్ ఆల్ బాయ్స్ స్టాండప్ అన్నాం. అంటే బాయ్స్ అందరూ బాయ్స్ స్టాండప్ అన్నామంటే బాయ్స్ అందరూ నిలబడతారు. అంటే బాయ్ అన్నటువంటిది ఎవరిని పిలిచాము? రాజుని పిలిచామా, లేదు మరొకరి పేరు పిలిచామా? అంటే ఇది బాయ్ అన్నటువంటిది ఆ క్లాస్లో ఉన్నటువంటి అందరు పిల్లలందరూ అంటే అక్కడ ఉన్నటువంటి బాయ్స్ అందరికీ సంబంధించిన వర్డ్. అలాగే కింగ్ అన్నా, కింగ్ అంటే ఎవరిని కింగ్ అంటాం? అశోక కింగ్, అక్బర్ కింగ్, శ్రీకృష్ణదేవరాయ కింగ్. అంటే కింగ్ అంటే ఎవరు? అంటే కింగ్ అన్నటువంటిది కామన్ నౌన్. ఇది ఎంతమందికి ఉపయోగిస్తామంటే సేమ్ కైండ్ అంటే కామన్గా ఉన్నటువంటి చాలా మందికి, అంటే రాజులందరినీ కూడా కింగ్స్ అనేసి అంటాం. అంటే ఒకరికి సొంతమైనటువంటిది కాదు ఇది. అలాగే ఫ్లవర్ అన్నాం, ఫ్లవర్ అంటే రోజ్ ఫ్లవరే, జాస్మిన్ ఫ్లవరే. ఇలాగా ఫ్లవర్ అన్నటువంటిది కామన్ అయితే రోజ్, జాస్మిన్ ఇలాగా అవన్నీ కూడా ప్రాపర్ నౌన్ అనేది అవుతాయి. అంటే ఈ కింగ్ కానీ బాయ్ కానీ ఫ్లవర్ కానీ ఇవంతా ఏమవుతాయి అంటే కామన్ నౌన్ అవుతుంది. ట్రీస్ అన్నాం, ట్రీస్ అన్నటువంటిది కామన్ నౌన్ అయితే అందులో డిఫరెంట్ టైప్స్ మనకున్నటువంటి రకరకాల చెట్లను చెప్పుకుంటూ పేర్లు కానీ వాటి యొక్క చెట్ల యొక్క పేర్లు చెప్తే అవి ప్రాపర్ నౌన్ అవుతుంది. ట్రీస్ అనేటువంటిది కామన్ నౌన్ అని అవుతుంది. అలాగే మనకి ఎక్కువగా ఈ కామన్ నౌన్ కింద ఏమొస్తాయంటే వృత్తులు, ప్రొఫెషన్స్. అంటే ఒక టీచర్, టీచర్ అనేసి అన్నా, టీచర్ అంటే ఎవరు? ఇది ఒక నేమ. అంటే టీచర్ అంటే జెంట్స్ టీచర్, జెంట్స్ని టీచర్ అంటాం, లేడీస్ని టీచర్ అంటాం. జెంట్స్లో ఒకరినే టీచర్ అంటామంటే ఎవరైతే టీచింగ్ చేస్తుంటారో వాళ్ళందరూ టీచర్స్ అవుతారు. టీచర్ అనేది ఒకరికి సొంతమైనటువంటిది కాదు. అంటే టీచర్ అనేది ఒక కామన్ నౌన్ అవుతుంది. టీచర్ అనేది ఒక కామన్ అవుతుంది. అలాగే డాక్టర్, లాయర్ ఇలాంటి వృత్తులు ఉన్నటువంటి అన్నిటినీ కామన్ నౌన్గా చెప్తాం. అలాగే మనం చెప్పేటువంటి బాయ్ కానీ, కింగ్ కానీ, ఫ్లవర్స్ కానీ అంటే ఒక నేమ్ చెప్పామంటే ఇది ఒకరికి సొంతమైంది కాదు. అటు అదే రకంగా ఉన్నటువంటి వాళ్ళు అంటే అబ్బాయిలు అన్నప్పుడు అబ్బాయి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి బాయ్ అనేటువంటి సొంతం. గర్ల్ అంటే గర్ల్. ఒక క్లాసులో 10 మెంబర్స్ ఉన్నారంటే 10 మెంబర్స్ని గర్ల్ అని అంటాం. పర్టికులర్గా ఒక నేమ్ పిలిచాం, ఫర్ ఎగ్జాంపుల్ రాణి అనేసి అన్నాం. రాణి అని పిలవగానే రాణి అన్నటువంటి ఒక గర్ల్ మాత్రమే వస్తుంది. అలా కాకుండా గర్ల్స్ అన్నాం, గర్ల్స్ అంటే రాణిని పిలిచామా? కాదు, గర్ల్స్ అంటే ఆ క్లాస్లో ఉన్నటువంటి గర్ల్స్ అందరికీ వర్తిస్తుంది. కాబట్టి గర్ల్స్
అనగానే గర్ల్ అనగానే అందరూ తిరిగి చూస్తారు. రాణి అంటే రాణి అనే అమ్మాయి మాత్రమే తిరిగి చూడడం లేదు, స్టాండప్ అవడం అనేది జరుగుతుంది, స్టాండ్ నిలబడడం అనేది జరుగుతుంది. గర్ల్ అంటే అందరూ ఎవరిని పిలిచారని అందరూ తిరిగి చూస్తారు. ఈ రాణి అన్నటువంటిది ప్రాపర్ నౌన్ అయితే ఈ గర్ల్ అనేది కామన్ నౌన్ అవుతుంది. మరికొన్ని వీటిని పోలిస్తూ, వీటిని ప్రాపర్ నౌన్ ని కామన్ నౌన్ ని పోలిస్తూ ఇవి ఎలా వస్తాయనేది చూద్దాం. నెక్స్ట్ మన కామన్ నౌన్ గురించి చెప్పుకుంటున్నాం. కామన్ నౌన్ లో ఏవేవి కామన్ నౌన్ కింద వస్తాయి అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాము. ఇందులో మొదటిగా ప్రొఫెషన్స్ అంటే, ప్రొఫెషన్స్ అంటే వివిధ వృత్తులు చేసే ప్రతి ఒక్కరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా డాక్టర్ అన్నాం లేదా లాయర్ అన్నాం, ఎవరిని డాక్టర్ అంటాం? డాక్టర్ అంటే ఒకరికి సంబంధించిన పేరు కాదు. ఎవరైతే డాక్టర్ పట్టా పొందినటువంటి డాక్టర్ వృత్తి చేస్తున్నారో వాళ్ళందరినీ డాక్టర్స్ అంటాం. టీచర్ కావచ్చు ఇలాగా, అలాగే బాయ్ కానీ గర్ల్ కానీ, బాయ్ అనేది ఒకరికి సొంతమైనటువంటిది కాదు. అంటే మనము ప్రాపర్ నౌన్లో ఏం చెప్పుకున్నాం, ఒక నేము ఎవరికైతే ప్రత్యేకంగా ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజు అన్నటువంటి నేమ్ చెప్పామంటే రాజు అన్నటువంటిది ఒకరికి సొంతమైనటువంటి పేరు అవుతుంది. అలాగా రాజు అన్నామంటే ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది. అదే బాయ్ అన్నామంటే, బాయ్ అని చెప్తే ఇది కామన్ నౌన్ అవుతుంది. అంటే ఇది రాజు అనేది ఒక ప్రత్యేకం, బాయ్ అనేది బాయ్స్ అందరికీ సంబంధించింది. ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో వాళ్ళందరినీ బాయ్ అనే అంటాం, రాజు అనేది ఒకరికి సంబంధించింది. ఇది వీటి మధ్య తేడా. అలాగే గర్ల్స్ అని కానీ, బుక్ అంటే నిన్న చెప్పుకున్నాం, బుక్ అంటే ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ బుక్ ఉంది, మ్యాథ్స్ బుక్ ఉంది, సైన్స్ బుక్ ఉంది, ఇలాగే బుక్స్ నేమ్ చెప్పామంటే బుక్ అంటే కామన్ నౌన్. బుక్ ఏం బుక్ అన్నప్పుడు మ్యాథ్స్ బుక్ అన్నామంటే అదేమవుతుందంటే మ్యాథ్స్ అన్నటువంటిది మనకు ఇక్కడ ఏ దేనికి తీసుకుంటామంటే బుక్ అనేది కామన్ నౌన్ అయితే మ్యాథ్స్ అన్నటువంటిది ప్రాపర్ నౌన్కి తీసుకుంటాం. అలాగే ఇంగ్లీష్ అనేది ప్రాపరే, సైన్స్ అనేది కానీ, సోషల్ అనేది కానీ, తెలుగు అనేది కానీ, ఇవి కాకుండా బయట వేయన్న దొరికే బుక్స్ నేమ్స్ చెప్పామంటే అది ప్రాపర్ నౌన్, బుక్ అన్నామంటే కామన్ నౌన్ అవుతుంది. అలాగే రివర్స్ చెప్పుకున్నామంటే, రివర్స్ అంటే ద గంగా, ద యమున, ఇలాగే ఈ రివర్స్ అన్నీ కూడా ఏవైతే రివర్స్ ఉన్నాయో, గోదావరి, కృష్ణ ఇలాంటి నేమ్ చెప్పామంటే అది ప్రాపర్ అవుతుంది, రివర్ అనేటువంటిది కామన్ అవుతుంది. రివర్ అనేది కామన్ నౌన్, గోదావరి, కృష్ణ అని చెప్పేది ప్రాపర్ నౌన్. అలాగే స్టేట్ అని చెప్పామంటే కామన్ నౌన్ అవుతుంది. లేదు స్టేట్ దీనికి ఏదో ఒక నేమ్ చెప్పాం, ఆంధ్రప్రదేశ్ అని చెప్పాం, ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది ప్రాపర్ నౌన్ అయితే స్టేట్ అనేది కామన్ నౌన్ అవుతుంది. అలాగే స్టూడెంట్ కానీ, న్యూస్ పేపర్ అన్నామంటే అది కామన్ నౌన్ అవుతుంది. లేదు ద హిందూ, ద డెక్కన్ క్రానికల్, లేదా ద సాక్షి, ద ఈనాడు అని చెప్పామంటే నేమ్స్ చెప్తే ప్రాపర్ నౌన్, అలా కాకుండా న్యూస్ పేపర్ అని మాత్రం చెప్తే కామన్ నౌన్ అవుతుంది. ఎందుకు కామన్ నౌన్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ తీసుకున్నామంటే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి నేమ్స్ అన్ని ఏవేవి, సాక్షి కానీ, ఈనాడు కానీ, ద హిందూ, ద డక్కన్ కానీ, ఇవంతా నేమ్స్. ఈ నేమ్స్ అనేది చెప్పేది అంటే ఆ పేపర్కి సొంతమైన పేరు కాబట్టి ఆ నేమ్ చెప్పామంటే అదేమవుతుందంటే ప్రాపర్ నౌన్ అని చెప్పుకున్నాం. అంటే దానికి మాత్రం ప్రత్యేకమైన పేరు ఉంటుంది కాబట్టి. అలా కాకుండా అన్ని పేపర్లని అక్కడ చెప్పినట్టు ఇప్పుడు ఏవైతే నేమ్స్ చెప్పామో అన్నిటి కలిపి న్యూస్ పేపర్ అంటాం. అంటే కామన్గా చెప్తున్నాం అన్ని, అక్కడ కొన్ని పేపర్స్ అని వేసాం. వాటి ఏం పేపర్స్ అంటే ఒక్కొక్కటి నేమ్ చెప్పాం, అవన్నీ ఏంటివి, దేనికి సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్ అంటాం. అంటే అన్నిటిని కలిపి న్యూస్ పేపర్ అంటున్నాం కాబట్టి, కామన్గా చెప్తున్నాం కాబట్టి న్యూస్ పేపర్ అనేది కామన్ నౌన్ అవుతుంది. ఇవన్నీ కూడా కామన్ నౌన్స్, వీటి నుంచి వచ్చినటువంటి నేమ్స్ ఉన్నాయి కదా, అవి మాత్రం ప్రాపర్ నౌన్. అది రెండింటి మధ్య తేడా. ఇప్పుడు కొన్ని లిస్ట్ అనేది తయారు చేసుకుందాం. నెక్స్ట్ కామన్ నౌన్ సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది పరిశీలిద్దాం. ఇక్కడ రాజు అనేటువంటిది ఇచ్చాం. రాజు అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాబట్టి, అంటే ఆ రాజు అనేది ఒక ప్రత్యేకమైన నేమ్ కాబట్టి వీటిని ఏమంటామంటే ప్రాపర్ నౌన్ అంటాం, ప్రాపర్ నౌన్ అంటాం. అలాగే బాయ్ అనేసి ఇచ్చాం, బాయ్ అనేది కామన్ నౌన్, కామన్ నౌన్ అవుతుంది. దీనికి ఉన్నటువంటి తేడా ఏంటంటే రాజు అన్నటువంటిది ప్రాపర్ అయింది, రాజునే కాదు ఇంకా వేరే నేమ్ ఏది చెప్పినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ రాజు అని కాకుండా ఏదన్నా సరే రవి అని చెప్పాం,
రవి అనేది కూడా ప్రాపర్ నౌనే, కానీ రాజుని బాయ్ అనొచ్చు, రవిని కూడా బాయ్ అనొచ్చు. రాజు అన్నది వాళ్ళకి ప్రత్యేకమైన నేము, రవి అన్నది వాళ్ళకి ప్రత్యేకమైన నేమ్. విడివిడిగా ప్రత్యేకమైన నేమ్ అయినా ఇద్దరిని కలిపి మనం ఏమంటున్నాం అంటే బాయ్ అని అంటున్నాం. అంటే ఇద్దరికి కలిపి బాయ్ అంటున్నాం కాబట్టి ఇది కామన్ నౌన్ అనేది అవుతుంది. నెక్స్ట్ అలాగే రాణి, ఇలాగే నేమ్స్ వచ్చినటువంటి అంటే అమ్మాయిల నేములు గర్ల్స్, వీళ్ళంతా అమ్మాయిల నేమ్స్ వచ్చాయంటే వాళ్ళందరినీ కలిపి గర్ల్ అనేసి అంటాం, వీళ్ళందరినీ గర్ల్ అనేసి అంటాం. అలా కాకుండా ఇంకా వేరే ఏ నేమ్స్ ఇచ్చినా సరే వీళ్ళందరు కామన్ గా గర్ల్ వాడచ్చు. హైదరాబాద్ లేదు తిరుపతి. ఇక్కడ హైదరాబాద్ అనేది సిటీ, తిరుపతి అనేది కూడా సిటీనే. హైదరాబాద్ అనేది హైదరాబాద్ కి సొంతమైనటువంటి నేమ్ కాబట్టి దానికి మాత్రం ప్రత్యేకమైన నేమ్. తిరుపతి అనేది కూడా దానికి మాత్రమే ఉన్నటువంటిది. తిరుపతి అన్నటువంటి దాన్ని మరొక సిటీని తిరుపతి అని పిలువం, ఎందుకంటే ఆ యొక్క సిటీనే తిరుపతి అన్నటువంటి ప్రత్యేకమైన పేరుతోనే పిలుస్తుంటాం. కానీ ఇది ఏంటి అంటే సిటీ, తిరుపతి అనేది కూడా సిటీ. ఈ రెండింటికి కామన్ గా సిటీ అన్నటువంటి నేమ్తో పిలుస్తున్నాం కాబట్టి హైదరాబాద్ కూడా సిటీనే, తిరుపతి కూడా సిటీ అవుతుంది. అలాగే విజయవాడ ఇలా చెప్పేటివన్నీ సిటీస్ అవుతాయి కాబట్టి ఇది కామన్ నౌన్ అవుతుంది. అలాగే రోజ్, రోజ్ అనేది ఒక ఫ్లవర్. ఇవి కాకుండా వేరేటివైన సరే జాస్మిన్ కావచ్చు లేదా లోటస్ కానీ ఇవంతా కూడా ఫ్లవర్స్ అవుతుంది. రోజ్ అని ఒకటే చెప్పామంటే ప్రాపర్ నౌన్, ఫ్లవర్ అంటే ఫ్లవర్స్ అంటే ఫ్లవర్ సంబంధించి ఎన్ని రకాలైన ఫ్లవర్స్ అయినా అవన్నీ కూడా ఫ్లవరే కాబట్టి కామన్గా వాడతాం. కానీ వాటిని మేము చెప్పామంటే అది ప్రాపర్ నౌన్ అనేది అవుతుంది. అలాగే కృష్ణ, గోదావరి, యమున, గంగ ఇవన్నీ కూడా నేమ్స్. ఏటి నేమ్స్? ఇవన్నీ నేమ్స్ అని చెప్పుకున్నాం. వేటికి సంబంధించినవి? వాటన్నిటి కామన్గా ఉన్నటువంటిది ఏంటంటే రివర్, అవన్నీ కూడా రివర్స్. కృష్ణ అన్నటువంటిది నేమ్, కృష్ణ అన్నటువంటి ఒక రివర్ నేమ్ అవుతుంది. నేమ్ ఉన్నది కాబట్టి ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది. కానీ కృష్ణ అని రివరే అంటాం, గోదావరిని రివరే అంటాం. కాబట్టి వీటన్నిటి కామన్గా ఏం వాడుతున్నాం, అవన్నీ రివర్స్ కాబట్టి ఈ రివర్ అనేటువంటిది కామన్ నౌన్ అనేది అవుతుంది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటిది ప్రాపర్ నౌన్, ఇక్కడ ఇచ్చినటువంటిది కామన్ నౌన్ అవుతాయి. వీటిని కంపేర్ చేసుకుంటే కామన్ నౌన్ అంటే ఏమొస్తాయి, ప్రాపర్ నౌన్ అంటే ఏమొస్తాయి అని ఒక ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్ ఇవే ఎగ్జాంపుల్స్, మరికొన్ని సెంటెన్స్లు ఎలా ఉంటాయని చూద్దాం. నెక్స్ట్ మనం కామన్ నౌన్ సంబంధించి సెంటెన్స్లో కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ అజిమ్ ప్రేమ్జీ ఈజ్ కాల్డ్ యాజ్ ది ఇండియన్ బిల్ గేట్స్ సన్. అంటే ఇక్కడ ఏంటంటే నేమ్ వచ్చినటువంటిది, పర్సనల్ నేమ్ ఉన్నటువంటిది మనం ఏం చెప్పుకున్నాం ప్రాపర్ నౌన్ కిందకు వస్తుంది, అది వాళ్ళ యొక్క సొంతమైన నేమ్ అన్నాం. ఇక్కడ వచ్చి అజిమ్ ప్రేమ్జీ అన్నటువంటి ఒక నేమ్ వచ్చింది, ఇక్కడ బిల్ గేట్స్ అన్నటువంటి నేమ్ వచ్చింది. అయితే అజిమ్ ప్రేమ్జీని ఏమంటాం, బిల్ గేట్స్ని ఏమంటామంటే ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే అజిమ్ ప్రేమ్జీని బిల్ గేట్స్తో పోలుస్తున్నాం. అజిమ్ ప్రేమ్జీ ఈజ్ కాల్డ్ యాజ్, అతను ఏమని పిలుస్తున్నాం అంటే ఇండియన్ బిల్ గేట్స్ అని పిలుస్తున్నాం. అంటే బిల్ గేట్స్తో ఇతన్ని పోలుస్తున్నాం కాబట్టి ఇక్కడ అజిమ్ ప్రేమ్జీ అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది, ప్రాపర్ నౌన్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి బిల్ గేట్స్ ని ఏమంటామంటే కామన్ నౌన్ గా తీసుకుంటాం, కామన్ నౌన్. ఎందుకు కామన్ గా నౌన్ గా తీసుకుంటామంటే ఇక్కడ అజిమ్ ప్రేమ్జీని బిల్ గేట్స్ తో పోల్చినాం. అజిమ్ ప్రేమ్జీ మాదిరిగా ఇంకెవరన్నా ఉంటే వాళ్ళని కూడా బిల్ గేట్స్ తో పోల్చవచ్చు. అంటే బిల్ గేట్స్ ని ఎవరితోనా పోల్చవచ్చు, పోలుస్తున్నాం కాబట్టి ఇది ఒక సొంతమైనటువంటి నేమ్ కాదు, ఇతనితో పోలుస్తున్నాం కాబట్టి ఈ నేమ్ అనేటువంటిది కామన్ నౌన్ తీసుకుంటాం. ఇది ఒకరితో పోల్చవచ్చు లేదా ఇద్దరితో, ముగ్గురితో, ఎంతమందినా సరే ద ఇండియన్ బిల్ గేట్స్ అని పోల్చవచ్చు. కాబట్టి బిల్ గేట్స్ అనేటువంటిది కామన్ నౌన్ అవుతుంది, అజిమ్ ప్రేమ్జీ అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. అలాగే కాళిదాస్, కాళిదాస్ అన్నటువంటిది ఇండియన్ పోయెట్ నేము, ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇతన్ని దేంతో పోలుస్తున్నామంటే కాళిదాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ది షేక్స్పియర్ ఇంగ్లీష్ పోయెట్. అంటే ఇంగ్లీష్లో చాలా రకాలైనటువంటి పోయమ్స్ అనేటివి రాస్తున్నారు, అలాగే కొన్ని రకాలైనటువంటి స్టోరీస్ ఇలాంటివి, అంటే ఇంగ్లీష్లో మంచి ఫేమస్ ఉన్నటువంటి రచయిత కాబట్టి, రైటర్ కాబట్టి ఇతన్ని ఎవరితో పోలుస్తున్నాం అంటే కాళిదాస్తో పోలుస్తున్నాం. అంటే కాళిదాస్ని ఏమంటున్నామంటే షేక్స్పియర్ ఆఫ్ ఇండియన్ అంటున్నాం. అంటే కాళిదాస్ ఈజ్ యాజ్
కాళిదాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. ఇండియా యొక్క షేక్స్పియర్ అని ఎవరిని అంటున్నాం అంటే కాళిదాస్ అని అంటున్నాం. కాళిదాస్ అన్నటువంటిది ప్రాపర్ నౌన్ అయితే షేక్స్పియర్ అన్నటువంటిది కామన్ నౌన్ అవుతుంది. అలాగే తెలుగు, తెలుగు అన్నామంటే ఇందాక చెప్పుకున్నాం, లాంగ్వేజ్ అన్నామంటే లాంగ్వేజ్ అని చెప్పాం. లాంగ్వేజ్ అన్నటువంటిది ఏమవుతుందంటే కామన్ నౌన్ అవుతుంది. కామన్ నౌన్ అనేది అవుతుంది. అలా కాకుండా ఇంక వేరేదన్నా చెప్పాం, హిందీ అలాగే ఇంగ్లీష్ ఇలాగా నేమ్స్ చెప్పుకుంటా వెళ్తుంటే ఈ ఏవైతే లాంగ్వేజ్ అనేది కామన్ నౌన్ అయితే అందులో ఉన్నటువంటి హిందీ ఇంగ్లీష్ తెలుగు అలాగే కన్నడ తమిళ్ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ప్రాపర్ నౌన్ అవుతుంది. ఎందుకంటే ఇవి నేమ్స్, వేటి నేమ్స్ అంటే లాంగ్వేజెస్ నేమ్స్. ఇవి హిందీ అన్నటువంటిది లాంగ్వేజ్ నేమ్ కాబట్టి, నేమ్ కాబట్టి దీన్ని ఏమంటున్నాం ప్రాపర్ నౌన్. కానీ వీటన్నిటిని మనం ఏమని పిలుస్తున్నాం, హిందీ అనేది ఒక లాంగ్వేజ్, ఇంగ్లీష్ కూడా ఒక లాంగ్వేజ్, తెలుగు అనేది కూడా ఒక లాంగ్వేజ్. కాబట్టి లాంగ్వేజ్ అనేది కామన్ నౌన్, వీటన్నిటికీ లాంగ్వేజ్ అనేది కామన్గా వాడుతుంటాం కాబట్టి కామన్ నౌన్. వీటిని ఏమంటున్నాం అంటే ప్రాపర్ నౌన్ అంటాం. అలాగే ఇక్కడ తెలుగు అన్నటువంటిది ప్రాపర్ నౌన్ అయితే ఇక్కడ తెలుగును కూడా తెలుగుని ఏమని దేంతో పోలుస్తున్నాం, తెలుగు ఈజ్ ద ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటున్నాం. అంటే ఇక్కడ ఇటాలియన్ అనేటువంటి ఒక లాంగ్వేజ్తో తెలుగును పోలుస్తున్నాం. తెలుగు అనేది ఒక లాంగ్వేజ్, దేంతో పోల్చబడింది ఇటాలియన్తో పోలుస్తున్నాం కాబట్టి ఇటాలియన్ని ఏమంటున్నామంటే కామన్ నౌన్ అంటున్నాం. అంటే తెలుగుతో పోల్చాం కూడా సరిపోయింది. తెలుగుని ఎందుకు అంటున్నామంటే మనకు తెలుగులో ఉన్న ప్రతి పదము అచ్చుతో ఎండ్ అవుతుంది. ఎగ్జాంపుల్ పుస్తకం అన్నటువంటిది చివరిలో ఉన్నటువంటి కమ్ అనేది కా ప్లస్ అమ్ అమ్మ అన్నటువంటిది అచ్చు, అచ్చుతో ఎండ్ అవుతున్నది కాబట్టి ఈ తెలుగుని ఏమంటున్నామంటే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటున్నాం. దేన్ని తెలుగుని, తెలుగుని అంటు ఎండ్ అవుతున్న తెలుగు, తెలుగులో కూడా ఇటాలియన్లో ఎండ్ అయినట్టే అచ్చుతో ఎండ్ అవుతుంది కాబట్టి దీన్ని దీంతో పోలుస్తున్నాం. ఒకవేళ వేరే లాంగ్వేజ్ ఏదైనా అచ్చుతో ఎండ్ అయితే, ఏ లాంగ్వేజ్ ఎండ్ కాదు ఒకవేళ అయితే దాన్ని కూడా ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా నార్త్తో సౌత్ ఏదో ఒకటి నేమ్తో పిలుస్తాం. అంటే ఇటాలియన్తో మరొక లాంగ్వేజ్ని కూడా పోల్చే అవకాశం ఉంది. అక్కడ లేదు కాబట్టి పోల్చడం లేదు, ఒకవేళ ఉంటే పోల్చవచ్చు. ఇక షేక్స్పియర్ అన్నటువంటిది కాళిదాసునే కాదు, మరొక కవి ఇలాంటి కవి ఇంకెవరన్నా ఉంటే వాళ్ళని కూడా షేక్స్పియర్ అని పోల్చవచ్చు. అంటే ఇది కామన్గా వాడతాం, ఒకరికి కాకుండా ఎక్కువ మంది వాడుతున్నాం కాబట్టి కామన్ అవుతుంది. ఇది ఒకరికే సొంతం, కాళిదాస్ అన్నది ఆ కవికే సొంతం కాబట్టి కాళిదాస్ అన్నది ప్రాపర్ నౌన్ అవుతుంది, షేక్స్పియర్ అనేది కామన్ అవుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే తెలుగు అనేది ప్రాపర్ నౌన్ అయితే ఇటాలియన్ అన్నటువంటి లాంగ్వేజ్, ఇది లాంగ్వేజే కామన్గా వాడుతున్నాం కాబట్టి దీన్ని కూడా కామన్ నౌన్ అనేసి అంటాం. నెక్స్ట్ మనము కామన్ నౌన్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కామన్ నౌన్లో టూ పార్ట్స్ అనేటివి ఉన్నాయి. ఏంటంటే కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ నౌన్ అయితే ఏవైతే లెక్కిస్తామో వాటన్నిటిని కౌంటబుల్ నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ అన్నాం, బాయ్స్, బాయ్స్ అనేది ఎంతమంది అనేది లెక్కించవచ్చు. స్టూడెంట్స్, టీచర్స్, గర్ల్స్ ఇలాగా ఇవన్నీ కూడా కామన్ నౌన్లో ఉన్నటువంటి పార్ట్స్, కౌంట్ చేయగలిగినటువంటివన్నీ కూడా కౌంటబుల్ నౌన్ అవుతుంది. అంటే వాటిని లెక్కించవచ్చు, ఎన్నున్నాయని చెప్పవచ్చు. కానీ అన్కౌంటబుల్ నౌన్ అంటే అవి ఎన్నున్నాయని చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్స్ అన్నాం, స్టార్స్ ఎన్నున్నాయంటే చెప్పలేం. షుగర్, మనము ఎక్కడన్నా షాప్కి వెళ్ళినప్పుడు షుగర్ అన్నప్పుడు ఏంటంటే షుగర్ అన్నటువంటిది ఒక చిన్న రేణు, అంటే ఒక చిన్న పీస్ అన్నటువంటిది మనం అడగలేం. అంటే ఎలా అడుగుతాం, షుగర్ అంటాం. కేజీస్ కావచ్చు, ఎన్నున్నాయనేది మనం కౌంట్ చేయలేం వాటిని. అలాగే సాల్ట్ కానీ, రైస్ కానీ, వాటర్ కానీ, వాటర్ అని అడిగితే 1 డ్రాప్ వాటర్, 2 డ్రాప్ వాటర్ అని చెప్పాం. వాటర్ అంటే గ్రూప్ అనేటివి, అంటే ఆ వాటర్ అనేటువంటి కొన్ని డ్రాప్స్ అన్ని కలిసి ఉంటాయి, దాని ఇన్ని డ్రాప్స్ ఉన్నాయని కౌంట్ చేయం. కౌంట్ చేయం కాబట్టి అంటే ఇది కౌంట్ చేయడానికి కూడా చాలా కష్టం. అలాగే ఎయిర్ కానీ, ఆయిల్ కానీ ఇవన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్స్ అవుతాయి. కౌంటబుల్ నౌన్ అయితే, కౌంటబుల్ నౌన్ అంటే ఏమొస్తుంది, కౌంట్ చేయగలిగినవి కౌంటబుల్ నౌన్, కౌంట్ చేయలేని వాటిని అన్కౌంటబుల్ నౌన్ అనేసి అంటాం. వీటిల్లో ఇవి దేనికి సంబంధించేటువంటి కామన్ నౌన్కి సంబంధించినవి ఈ రెండు టూ టైప్స్గా మనం చెప్పుకుంటాం.